ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 1:3. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క ఆజ్ఞను జాగ్రత్తగా శ్రద్ధగా గైకొంటారో అనుసరిస్తారో వారు ఎలాగూ ఆశీర్వదించబడతారో ఈ వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ఎలా ఉంటారు అని అంటే, ఎప్పుడు కూడా నీటి కాలవల యోరన ఉన్నటువంటి మొక్కలు ఎలాగ పచ్చగా ఉంటాయో, వాక్యమును యేసయ్యను దేవుని సన్నిధిని ఆనుకున్నటువంటి బిడ్డలందరూ కూడా అలాగే ఉంటారు అని. అలాగే వాడిపోయేటువంటి జీవితము ఉండదు, వాడిపోయేటువంటి ఆలోచనలు ఉండవు, వాడిపోయేటువంటి పనులు చెయ్యరు. వారు ఎప్పుడు కూడా పచ్చగా తమ కాలమందు ఫలమిచ్చేటువంటి మంచి మొక్కల వలె ఉంటారు, మంచి చెట్టుల వలె ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. నీవు కూడా ఆ విధంగా ఉండాలి అని, నీవు ఆ విధంగా ఆశీర్వదించబడాలి అని దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాగ్దానము ఈరోజు మీకు ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేయనుదంతయు సఫలమవుతుంది అని లేఖనము సెలవిస్తూ ఉంది. మీరు చేసేది మంచి పని అయితే, దేవునికి ఇష్టమైనటువంటి పని అయితే, ఖచ్చితముగా అది సఫలమవుతుంది. సఫలము దేవుడు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా ఆయన సఫలపరిచేటువంటి దేవుడు, ఫలింపజేసేటువంటి దేవుడు. మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ కలుగుతుంది అని యేసయ్య చెబుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఫలించాలని, ఎప్పుడు ఫలభరితమైనటువంటి అనగా శారీరకమైన ఫలముల కంటే కూడా ఆత్మీయమైన ఫలములు మీరు ఫలించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ప్రభువు ఆయన ఆశీర్వాద వచనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనము అందరం కూడా చేయవలసింది ఏంటి అనంటే, ప్రభు యొక్క వాక్యాన్ని సన్నిధిని ఖచ్చితముగా మనము క్రమము తప్పకుండా వింటూ వెడుచు ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచినట్లయితే మీరు వాడిపోరు, ఎప్పుడు ఫలభరితముగా మీరు ఉంటారు, ఎప్పుడు ఉబుకుచుండేటువంటి నీటి ఊట వలె ఉంటారు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ఎండిపోయినటువంటి జీవితాలలో ఉన్నారా? ఎండిపోయినటువంటి నిరాశ నిస్పృహలలో ఉన్నారా? ఇక నా జీవితం ఎందుకు, నేనేం చేసినా అది సక్సెస్ కావట్లేదు అని ఒకవేళ బాధతో ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. దేవుని యొక్క లేఖనాల ప్రకారం జీవించండి, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించండి, తప్పకుండా ఆయన ఫలింపచేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొనైనా మీరు తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని సన్నిధిని ఆనుకొని దాంట్లో జీవించండి, ఆజ్ఞల ప్రకారం జీవించండి, ఆయన ఆశీర్వదిస్తాను అని, ఫలభరితముగా మిమ్మల్ని దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి లేఖనములు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు ప్రభువా వాడిపోయినటువంటి స్థితిలో, నాయన ఎండిపోయినటువంటి స్థితిలో ప్రభువా, నిరుత్సాహంలో ఒకవేళ ఉన్నారేమో, ఉదయకాల సమయంలో లేచి ఇదిగో రాత్రి బాధతో పండుకొని ఉదయకాల సమయం కూడా నాయన ప్రభువా బాధతో ఉన్నారేమో నాయన, మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా నూతన ఆశలను, అయ్యా మంచి ఆశలను, అయ్యా నిరీక్షణను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీలో అంటగట్టబడుటకు సహాయం చేయండి అయ్యా. నీ వాక్యము నాయన ప్రభువా, అయ్యా నీరు కట్టి వారిని ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి ఫలమును ఫలించేటువంటి బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారు చేయనుదంతయు నాయన, అయ్యా ఫెయిల్ అయిపోతున్నాయేమో ప్రభువా, అయ్యా విఫలమైపోతూ ఉన్నాయేమో నాయన, అయ్యా ఆ మంచి ప్రయత్నాలన్నింటినీ కూడా మీరే సఫలపరచుదురుగాక. యేసు నామమును సఫలపరచుదురుగాక.
మీరే సహాయం చేయండి ప్రభువా. బిడ్డలను దీవించండి నాయన, కుటుంబాలను ఆశీర్వదించండి, నూరుంతలుగా ఫలభరితముగా చేసి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.